ఈ మధ్య కాలంలో ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోవడంతో చెడు అలవాట్లన్నీ మానేసే అన్నారు మెగా బ్రదర్ నాగబాబు. తాజా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక తన ఫ్యామిలీ పర్సనల్ పొలిటికల్ విషయాలను షేర్ చేసుకున్న నాగబాబు తన ఆహారపు అలవాట్లను షేర్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, నాకు ఈ మధ్య కాలంలో ఆరోగ్యం సరిగా లేదు. వరుసగా ఫీవర్, లంగ్స్ ఎఫెక్ట్, వాయిస్ పోవడం ఇలా చాలా వచ్చాయి. దీంతో నాకు ఉన్న చెడు అలవాట్లను దూరం పెట్టేశాను. అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకునేవాడిని, నాన్ వెజ్ తినేవాడిని. ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్ గా మారిపోయాను. నాకు సిగరెట్ తాగడం చాలా ఇష్టం, కానీ తాగితే దగ్గొస్తోంది, అందుకే తాగలేను. ఆల్కహాల్ తాగడం ఇష్టం, కానీ దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు పూర్తి స్థాయిగా మానేశాను. ఇంతకుముందు 6 ఏళ్ల పాటు మానేశాను. గత 2 ఏళ్లు మళ్లీ మొదలుపెట్టి చీ చండాలంగా ఉంది అని మానేసిన 6 ఏళ్లు క్వాలిటీ లైఫ్ ని గుర్తు తెచ్చుకుంటూ టోటల్ గా వాటికి దూరంగా ఉంటున్నాను. ఇక మా అన్నదమ్ములు ముగ్గురం కూర్చుని తాగిన సందర్భాలైతే లేవు, అంతగా కలిసి తీసుకునేది లేదు. మా అన్న చిరంజీవి కూడా రెగ్యులర్ గా తాగరు, ఏదైనా పార్టీ ఉంటే తప్ప. ఇక కళ్యాణ్ బాబు అయితే మరీ తక్కువ. అయితే ముగ్గురం కలిసి చీర్ కొట్టిన సందర్భమే లేదు. కాకపోతే కలిసి ఉండటం, భోజనం చేయటం, సరదాగా మాట్లాడుకోవటాలు అడపాదడపా ఉంటూ ఉంటాయి అంటూ మెగా బ్రదర్స్ ముచ్చట్లను చెప్పుకొచ్చారు నాగబాబు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.